కడప జిల్లా వైసీపీ కంచుకోటాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎన్నికలు ఏవైనా ఇక్కడ వైసీపీదే హావా ఇక్కడ వైసీపీకి చెక్కు పెట్టడం మాత్రం అంత సులువైన పని కాదు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు వైసీపీకి కంచుకోటలుగానే ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో కడపలో వైసీపీకి చెక్ పెట్టడం అంత సులువు కాదు కానీ ఈసారి కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి కేవలం జగన్ బొమ్మ చూస్తే ఆయా నియోజకవర్గాల్లో వైసీపీకి ఇబ్బంది ఉండదు కానీ ఎమ్మెల్యేల పనితీరును ప్రజలు పట్టించుకుంటే కడప జిల్లాల్లో సగం ఎమ్మెల్యేలు దెబ్బతినడం ఖాయమని చెప్పాలి ఎందుకంటే కొందరు ఎమ్మెల్యేల పనితీరు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు ఇదే సమయంలో కొన్ని చోట్ల టీడీపీ అనూహ్యంగా పుంజుకుంటుంది అలా టీడీపీ పుంజుకున్న నియోజకవర్గాల్లో మైదుకూరు కూడా ఒకటి మొన్న మున్సిపల్ ఎన్నికల్లో అనేహంగా మైకూరు మున్సిపాలిటీల్లో టీడీపీ ఎక్కువ వార్డులు గెలిచిన విషయం తెలిసిందే కానీ అధికార బలంతో ఈ స్థానం వైసీపీ కైవసం చేసుకుంది అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా టీడీపీ పర్వాలేదనిపించేలా స్థానాలు గెలుచుకుంది అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు కనిపించడం లేదు మైద్కూర్లో చాలా వరకు అధికార పార్టీకి వ్యతిరేకంగా రాజకీయం నడుస్తున్నట్లు కనిపిస్తుంది ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురాం రెడ్డికి అనుకున్న మేర మైలేజ్ వచ్చినట్లు కనపడటం లేదు ఆయన దశాబ్దాల పాటు టీడీపీలో పనిచేసి తర్వాత వైసీపీలోకి వచ్చి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా గెలిచారు అంతకుముందు టీడీపీలో రెండు సార్లు గెలిచారు కాబట్టి మళ్లీ ఛాన్స్ ఇవ్వడానికి మైద్కూర్ ప్రజలు అంత సిద్ధంగా ఉన్నట్లు లేరు అదే సమయంలో ఇక్కడ టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ అనూహ్యంగా పుంజుకుంటున్నారు దీనికి తోడు మైదికూర్పై డిఎల్ రవీంద్రకు ఎంత పట్టు ఉందో చెప్పనవసరం లేదు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచారు కానీ ఇప్పుడు వైసీపీపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు వైసీపీకి వ్యతిరేకంగా పావులు కదపడానికి సిద్ధమవుతున్నారు ఈ పరిస్థితులను బట్టి చూస్తే మైద్కూర్లో టీడీపీ గెలవటానికి మంచి అవకాశం దొరికినట్లే